నేను ఒకటే ఆలోచిస్తున్నాను, పేదరిక నిర్మూలన తెలుగుదేశం పార్టీ ప్రముఖమైన ఒక ఆలోచన, ఒక స్ఫూర్తి. అందులో కూడా తెలుగుదేశం పార్టీలో చాలామంది పేదవాళ్ళు ఉన్నారు, పేద కార్యకర్తలు ఉన్నారు, నిజాయితీగా పనిచేస్తున్నారు. అలాంటి పేద కార్యకర్తలకు ప్రభుత్వం అండగా ఉంటుంది, ప్రభుత్వానికి తోడుగా పార్టీ కూడా పూర్తిగా అండగా ఉండి అన్ని విధాలు ఆదుకుంటామని అలాంటి పేద కార్యకర్తలకు అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు కొత్తగా నేను చెప్పిన దాని ప్రకారం మూడు విషయాల్లో మనం శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. నాయకత్వ లక్షణాలు, ఒక రాజకీయ నాయకులుగా ఒక ఆర్థికంగా పైకొచ్చే నాయకత్వాన్ని తయారు చేయడం, ఇంకో పక్క సేవాభావంతో సామాజిక సమస్యలపైన పోరాడే నాయకత్వాన్ని తయారు చేసుకుంటాం. ఎక్కడికక్కడ ప్రతి ఒక్క కార్యకర్త సేవకు మారుపేరుగా ఉండాలి. సర్వీస్ అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఇల్లు కేర్ ఆఫ్ అడ్రస్గా ఉండాలనేది నా అభిమతం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏ కార్యకర్తకు కానీ, ఏ పబ్లిక్ కానీ ఏ ఇబ్బంది వచ్చినా, ఒక వరద వచ్చినా, ఒక తుఫాను వచ్చినా, ఒక కరువు వచ్చినా, ఒక యాక్సిడెంట్ అయినా, ఏ సమస్య వచ్చినా వాళ్ళని మీరు ఆదుకునే మనస్తత్వాన్ని మీరు పెంచుకోవాల్సిన అవసరం ఉంది. నాయకుడు అంటే కష్టాల్లో ప్రజలతో ఉండాలి, వాళ్ళ సుఖాలతో భాగం పంచుకోవాలి. అదే మరి ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే ఆదుకోవాలి, 10 మందిని మొబిలైజ్ చేసే శక్తి ఉండాలి. అప్పుడే మనం అనుకున్న లక్ష్యాన్ని నెరవేరుస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ యొక్క సందర్భంగా ఎవరైతే యాక్సిడెంట్లో చనిపోయారో, ఎవరైతే పార్టీ సేవలో చనిపోయారో, ఎవరైతే రాజకీయ కక్షల వల్ల బలైపోయారో, అలాంటి కార్యకర్తల డేటా అంతా తీసుకుని ఆ పిల్లల యొక్క క్యారియర్ బిల్డింగ్ అంటే చదువు కానీ, జీవితంలో సెటిల్ కావడం కానీ, వాళ్ళకి పెళ్లి లాంటి కార్యక్రమాలు చేయడం కానీ, వాళ్ళ జీవితానికి ఆర్థిక వెసులుబాటు వచ్చే విధంగా ఏమేమి చేయాలనో అవన్నీ చేయడానికి ఒకసారి ఏదో 2 లక్షల రూపాయలు ఇచ్చి వదిలిపెట్టడం కాదు, ఆ కుటుంబాన్ని నిరంతరం చేయూతనిచ్చి అండగా ఉండే విధంగా పార్టీ కార్యక్రమాన్ని చేపడతామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. దీనికి కూడా శ్రీకారం చుడతాం. ఈ 2 అయిన తర్వాత ఆంటర్ప్రినర్స్గా ప్రతి ఒక్క కార్యకర్త ఎవరైతే ఒక పరిశ్రమ పెట్టుకోవాలని కానీ ఉపాధి కల్పించుకోవాలంటే ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాలే కాకుండా ప్రత్యేకమైన శిక్షణ ఇస్తాం, ప్రత్యేకంగా సహాయం చేస్తాం, ఎప్పటికప్పుడు అండగా ఉంటాం, హ్యాండ్ హోల్డింగ్ ఇస్తాం, అన్నీ చేసి వాళ్ళ పైకి తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమాలే కాకుండా మన పిల్లలు బాగా చదువుకొనుంటే వాళ్ళకు మళ్ళా ఫర్దర్గా ఏమైనా చేయాలంటే ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాలకు అదనంగా వాళ్లకు చేయూతనిస్తాం, కావాలంటే 10 రూపాయలు ఖర్చు పెడతాం, ఇంటర్వ్యూస్లో ట్రైనింగ్ ఇప్పిస్తాం, వాళ్ళ జీవితంలో మంచి ఉద్యోగం వచ్చి జీవితంలో సెటిల్ అయ్యే విధంగా అన్ని కార్యక్రమాలు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను.